హలో వెల్కమ్ టు మిలెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాలు వంటలు. ఇవాళ మన మిలెట్స్ మ్యాజిక్లోనే ఎలాంటి యమ్మీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్ వర్మాల గారిని ఇన్వైట్ చేసేద్దాం. సలాస్ వెల్కమ్ టు హర్. హాయ్ మామ్. హాయ్ సుజిత, హౌ ఆర్ యూ? ఫైన్ సుజిత, నువ్వు ఎలా ఉన్నా? యా ఐమ్ గుడ్. మీరు పెట్టిన మిలెట్స్ తిని ఇదిగో ఎలా ఉన్నా. యా మ్యామ్, మిలెట్స్ మ్యాజిక్లోనే ఏంటి మరి స్పెషల్ రెసిపీస్ ఇవాళ? ఇంకొక మ్యాజిక్ చేద్దాం అన్నమాట మిలెట్తో. బాజ్రా పాలక్ ముఠియా. బాజ్రా తీసుకున్నారు సజ్జలు. ఓకే, సో ఫస్ట్ ఫస్ట్ రెసిపీ సజ్జలతో తయారు చేసుకోబోతున్నామండి. బాజ్రా పాలక్ ముఠియాస్ తయారు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బాజ్రా పాలక్ ముఠియాకి కావాల్సిన పదార్థాలు: బాజ్రా పిండి, పాలకూర, నువ్వులు, పింక్ సాల్ట్, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, నూనె. సో మేకింగ్ ప్రాసెస్ ఏంటి మ్యామ్? సుజిత, ముఠియా అంటే గుజరాతీ రెసిపీ అనమాట. యాక్చువల్గా బాజ్రా పిండిని కలిపేసి చేస్తారు. సో నేను కాస్త పాలక్ వేసి చేస్తున్నాను. ఓకే ఓకే. ఫస్ట్ మిక్సీ జార్లో మనం పాలకూరని వేసుకుందాం. పాలకూరనే తీసుకుంటున్నాను, ఎందుకంటే జనరల్లీ ఏదైనా చేస్తే మనం పాలక్ ప్యూరీ వేస్తాం కదా, అంటే పాలక్ కూరని మనం ఉడికించి తర్వాత బ్లాంచ్ చేసి దాన్ని పేస్ట్ చేస్తాము. ఇక్కడ డైరెక్ట్ పాలకూరనే తీసుకుంటున్నాను. దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కొన్ని నీళ్ళు వేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న పాలక్ని, పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. దీంట్లో బాజ్రాన్ని కలుపుతాం ఇప్పుడు ముత్యాస్ తయారు చేయడానికి. ఓకే, సో మీరు మంచి ఇది తీసుకున్నారు, ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు పాలకూరని. జనరల్లీ మామూలుగా బాజ్రాతో తయారు చేసేస్తూ ఉంటారని చెప్పారు. సో అందులోనే పాలకూరని మనం మిక్స్ చేసుకుంటున్నాం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకోవాలని ఎప్పుడు కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు, మరీ ముఖ్యంగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా వారంలో 2 సార్లు అయినా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలని చెప్తారు. ఎందుకనంటే మన నాన్ వెజ్ ప్రోటీన్ ఎక్కువయ్యేటప్పుడు ఏంటంటే బ్లడ్ అనేది థిక్గా అయిపోతూ ఉంటుంది. సో మన రక్తనాళాల్లో బ్లడ్ థిక్గా అయిపోయి సరఫరా అవ్వడానికి కష్టం అవుతుంది. కాబట్టి బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో, లేదు అని అంటే ఆ బ్లడ్ థిన్ అవ్వడం కోసం నాన్ వెజ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, దానికోసం మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో అందులోని పాలకూర ఒకటి. సో అలాంటి అద్భుతమైన పాలకూరని ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకొని మనం ముత్యాసం తయారు చేసుకుంటున్నాం. సో ఒక ఎక్సలెంట్ సోర్స్ అన్నమాట ఆ పాలకూర వచ్చేసి, మనకి రిచ్ ఇన్ ఐరన్ కదా. మళ్ళీ బాజ్రాతో కలిపి వేసే వల్ల ఫైబర్ రిచ్ అవుతుంది, ఇంకా డబల్ ధమాకా లాగా అయిపోతుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఆ పాలక్ కూర పేస్ట్లో దీంట్లోనే సరిపడా పింక్ సాల్ట్, అవసరం పడితే కొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ దీంట్లో కలిపేసి అవసరం పడితే మళ్ళీ తీసుకుందాం. ఓకే, అదే సరిపోయేటట్టు. ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ముఠి ఎలాగా చేసుకోవాలంటే, జస్ట్ ఇలా మనం ఒక సిలిండర్ షేప్లో, ఓకే, ప్లేట్ తీసుకురాను. జస్ట్ ఇలా చేసుకుందాం. సో మీరు దీన్ని కొన్ని కట్ చేయండి, అంటే కొన్ని ముక్కల్లాగా చేయండి, దీన్ని సగం చేయండి. నేను ఇలా చేస్తాను ముఠియాల్ని, దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేయాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసాను. ఎన్ని చేయను? ఒకదాన్ని 3 చేయండి. 3 చేయండి.
సో అయిపోయినాయి మ్యామ్ అలా. సో ఇలా కట్ చేసుకున్నాం కదా ముఠియాన్ని, సో మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్ నూనె వేయండి. వీటిని 2 రకాలుగా చేసుకోవచ్చు సుజీత. ఏంటంటే ఇడ్లీ చేస్తాం కదా అలా ఇడ్లీ ప్లేట్లో వేసేసి స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ మెథడ్లో చేస్తున్నాం? జస్ట్ సాటే చేసేసి కాసేపు ఉడికిస్తాం అన్నమాట నీళ్ళు వేసి. ఓకే, సో ఆయిల్ వేడెక్కింది, ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు జీలకర్ర వేద్దాం, అలాగే ఇంగువ. అంతేనా? అవి కాస్త స్ప్లట్టర్ అవ్వగానే తర్వాత మనం ఇవి వేయాలి. ఇందాక మనం చేసుకున్న పాలకూర ముఠియాలు బర్ఫీలాగా ఉన్నాయి, చిన్న చిన్న బర్ఫీలు. చలో దీంట్లోనే వాటిని వేయించేసి మళ్ళీ వాటర్ పోస్తారా? కానీ వేయించడం ఏం లేదనమాట, కాస్త అలా పెట్టేసిన తర్వాత వాటర్ వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కాస్త వేయించాలి. ఆహా, ఉడకాలి కదా ఇవి, పచ్చిగానే ఉన్నాయి కదా. సో అయిపోయింది ఇది, ఇందులో వేయండి. మనం వచ్చి కట్ చేసుకున్నాం ముఠియాలు. దీంట్లోనే కొన్ని నీళ్ళు అప్పుడే మూత పెట్టేయండి. ఇప్పుడు ఇంకా కలపాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కలపకూడదు, ఎందుకంటే కాస్త డెలికేట్ గా ఉంటుంది కదా, కాస్త ఉడికిన తర్వాత గట్టిగా అవుతాయి అన్నమాట, అప్పుడు ఫ్రై చేసుకో. ఓకే, అంటే మీరు కాస్త వేయించిన తర్వాత గట్టి పడుతుంది కదా, అప్పుడు వాటర్ పోస్తారేమో, అప్పుడు విడిపోకుండా ఉంటుంది కదా అని అనుకున్నాను. ఇలాగే చేయాలి. ఓకే ఓకే, ఇది 10 మినిట్స్ ఇలా ఉండాలి? ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ జస్ట్ మనం తర్వాత ఈ నువ్వులు వేసి కాస్త ఫ్రై చేసేసి సర్వ్ చేసేయడమేనా? ఓకే, సో మరి ముత్యాలు రెడీ అవ్వడానికి ఇంకో 10 నిమిషాలు సమయం అయితే పడుతుందండి. 10 నిమిషాల పాటు ఇలా మనం క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాల్సి ఉంటుంది 10 మినిట్స్. మ్యామ్ చూడండి, 10 నిమిషాలు కాదు, 1/2 గంట ఉడికిపోయింది. చూసారా ఇప్పుడు మనకి ఎలా అటు ఇటు జరుగుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు వాటర్ అంతా పీల్చేసుకొని ఆయిల్ అలా పెట్టించింది, దీంట్లోనే కాస్త ఇట్లా ఫ్రై చేసేసుకొని తీసేయాలి, అంతేనా? ఇప్పుడు ఏంటంటే ఈ నువ్వులు వేయాలన్నమాట. సో ఈ ఫ్రైలోనే మీకు జీలకర్ర అంతా పట్టేసింది దానికి. నువ్వులు వేసేసి చక్కగా ఫ్రై చేసి డిష్ అవుట్ చేయడం. అయిపోయింది సుజిత, డిష్ అవుట్ చేసేయచ్చు. నూనె లేకుండా తీసేయండి. ఆఫ్ చేస్తున్నా. బాజ్రా పాలక్ ముత్యాలు వేడివేడిగా రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం ఇంకొకసారి చూసేద్దాం. బాజ్రా పాలక్ ముత్యాలకి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, పాలకూర,
జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంగువ, నువ్వులు, పింక్ సాల్ట్, నూనె. బాజ్రా పాలక్ ముత్యాలు తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో పాలకూర తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకుని ఆ పైన సజ్జల పిండి, సరిపడా పింక్ సాల్ట్ వేసి బాగా కలిపి ఆ ముద్దని చిన్న చిన్న ముత్యాలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఇంగువ, ఆ పైన ముత్యాలను వేసి కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత నువ్వులు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కరకరలాడే ఆరోగ్యకరమైన బాజ్రా పాలక్ ముత్యాలు రెడీ. బాజ్రా పాలక్ ముత్యాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది మ్యామ్, చాలా టేస్టీగా వచ్చింది. నేను కొంచెం గ్రేవీ మాదిరిగా ఏమైనా వస్తుందేమో ముత్యాలంటే నేను అనుకున్నాను. నేను లేదు, డ్రై డిషే డ్రై. ఇంకా చాలా టేస్టీగా వచ్చింది. దానికి తోడుగా మీరు ఏంటంటే కొంచెం నువ్వులను కూడా యాడ్ చేశారు కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మరి సెకండ్ రెసిపీ ఏం తయారు చేసుకోబోతున్నాం? సెకండ్ రెసిపీ రాగి బనానా ఫ్రిటర్స్ చేద్దాం సుజిత. ఓకే, సో ఫస్ట్ మనం బాజ్రా తీసుకున్నాం కాబట్టి సెకండ్ వన్ రాగిని మీరు తీసుకుంటున్నారు. సో రాగితోటి మనం రాగి బనానా ఫ్రిటర్స్ మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. రాగి బనానా ఫ్రిటర్స్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, తురిమిన బెల్లం, దోస పిండి, నూనె, అరటిపళ్ళు, పసుపు, యాలకులు, తేనె, వంట సోడా, పింక్ సాల్ట్. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటి చూసాం కదా. సో మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం మ్యామ్. ఎలా తయారు చేస్తారు ఏంటి ఫ్రిటర్స్? ఫస్ట్ ఒక పిండి చేసుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ మనకి దోస పిండి ఉంది, మనం రాగి పిండి కూడా కలుపుకొని ఒక బ్యాటర్ చేసుకోవాలి. సో దీంట్లో ఇప్పుడు మిక్సీ జార్లో దోస పిండి, ఇది ఆన్ చేయమంటారా? ఆన్ చేసేయండి, ఆన్ చేసి పెట్టేయండి. డీప్ ఫ్రైకి నూనె టైం పడుతుంది కదా. ఓకే, ఇంకేమైనా పని ఉంటే చెప్పండి. అరటిపళ్ళు 1/2 చేసుకోవాలన్నమాట. అంటే నిలువుగా 2 2 ముక్కలు కట్ చేసుకోవాలి. నిలువుగా 2 ముక్కలే అంతే కదా. ఓకే, మిక్సీ జార్లో ఇప్పుడు దోస పిండి వేసాను, అలాగే రాగి పిండి. తురిమిన బెల్లం, యాలకులు, సో అన్నీ ఒకసారి వేసేస్తే యాలకులు కూడా దాంట్లోనే పేస్ట్ అయిపోతుంది. ఓకే, సో అన్నిటినీ కలిపి మిక్సీ పట్టించేసి ఆ బ్యాటర్ని తీసేసి దాంట్లో దీన్ని గ్రిల్ చేసుకుంటాం అంతేనా? కొన్ని నీళ్ళు వేసుకుందాం. వీటిని మళ్ళీ ఒకసారి బ్యాటర్ లాగానే చేసుకోవాలి. రాగి పిండి అండ్ బెల్లం కాబట్టి బాగా డార్క్ కలర్ వచ్చింది, చాక్లెట్ కలర్ వచ్చేసింది. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, అదేంటి ఇందులో కూడా పసుపు కలర్ కోసం, కలర్ కోసం. ఓకే, చిటికెడు ఉప్పు, అంటే ఏదైనా స్వీట్ చేస్తే కొద్దిగా ఉప్పు వేసుకుంటాం కదా. వంట సోడా, చిటికెడు వంట సోడా.
బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కాస్త హైలో పెట్టండి. సో పసుపు నాట్ ఓన్లీ కలర్ కోసం మనం పసుపుని వాడట్లేదండి, పసుపు వేయటం వల్ల ఏంటంటే ఇన్ఫ్లమేషన్, బాడీలోని ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ అంటే వాపు ఏవైతే ఉంటుందో అవన్నీ తగ్గిస్తుంది పసుపు. అట్ ద సేమ్ టైం పసుపులోని కుర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి అది క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది. సో పసుపు వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మనం ఏదైనా కూర ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాయగూరలు వేసిన తర్వాత అందులో మనం పసుపు వేస్తూ ఉంటాం, బట్ అలా చేయకూడదు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లోనే కాస్త పసుపు వేసి అది వేగిన తర్వాత మనం వేసుకుంటే అది ఒంటికి పడుతుంది అన్నమాట. మ్యామ్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఇలా నిలువుగా కట్ చేసుకున్న అరటిపళ్ళు ముక్కల్ని ఒక్కొక్కటి తీసి మనం ఇలా బజ్జీలాగానే వేసుకోవాలి. నూనె కాగిందా? కాగింది. నేను వేసాను ఇక్కడ నుంచి. మీకు అక్కడ నుంచి కంఫర్ట్ లేదు, చేయి స్లిప్ అవుతుంది అరటిపళ్ళు కదా, స్పూన్తోనే వేసుకోండి. జనరలీ కేరళ సైడ్లో ఇది నార్మల్ రైస్ ఫ్లోర్తో చేసుకుంటారు, అంటే బియ్యం పిండితో. సో మనము రాగి పిండి వేసి చేసామన్నమాట. సుజిత, మనం ఇందాక ఫ్రై చేసుకున్న రాగి బనానా ఫ్రిటర్స్ మీద ఇలా కాస్త హనీతో కొద్దిగా డిజిల్ చేసుకోవాలి. సో వేడి వేడిగా రాగి బనానా ఫ్రిటర్స్ రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. సో నోరు ఇరుస్తూ రాగి బనానా ఫ్రిటర్స్ రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి మీకోసం. రాగి బనానా ఫ్రిటర్స్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం తురుము, అరటిపళ్ళు, యాలకులు, పింక్ సాల్ట్, తేనె, వంట సోడా, దోసపిండి, పసుపు, నూనె. రాగి బనానా ఫ్రిటర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో దోసపిండి, రాగిపిండి, బెల్లం తురుము, యాలకులు కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో పసుపు, వంట సోడా, పింక్ సాల్ట్ వేసి అందులో నిలువుగా కట్ చేసుకున్న అరటిపళ్ళను ముంచి కాగుతున్న నూనెలోని వేసి వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి వాటిపైన తేనెతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా నోరూరించి రాగి బనానా ఫ్రిటర్స్ రెడీ. రాగి బనానా ఫ్రిటర్స్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. బాగా హనీ దేని మీద పడిందో చూసి దాన్ని తీసుకుంటా. చాక్లెట్ లాగా ఉన్నాయండి. భలే ఉంది. ఐ లవ్ ఇట్, చాలా బాగుంది. యూనో పిల్లలు అయితే విపరీతంగా ఎంజాయ్ చేసి తింటారండి. చాలా టేస్టీగా వచ్చింది మ్యామ్. అన్నీ ఎగ్జాక్ట్గా సమపాలల్లో చక్కగా సరిపోయినాయి. స్వీట్ ఐటమ్ అంటే ఇది అన్నట్టుగా చేశారు. నిజంగా చాలా చాలా బాగుంది. బనానా తోటి ఇంత మంచి ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చారు. రియల్లీ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ తయారు చేసుకున్న రెండు అద్భుతమైన రెసిపీస్ని నాకు రుచి చూపించారు. సో మీరు కూడా ఈ టేస్ట్ని అస్సలు మిస్ కాకండి. రియల్లీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.